కర్నూలు జిల్లా దేవరగట్టు బండి ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన కొంతమంది స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు ఎక్కువ మంది ఎక్కడంతో ఆ బరువుకు కొమ్మ విరిగి ఇద్దరు మృతి చెందారు ఇక మృతులు ఆస్పత్రికి చెందిన గణేష్ కమ్మర చేడుకు చెందిన రామంజనేయులుగా గుర్తించిన పోలీసులు ఇదిలా ఉంటే ప్రతి ఏడాదిలాగే ఈసారి దేవరగట్టులో రక్తం చెందింది బండి ఉత్సవంలో పదుల సంఖ్యలో తలలు పగిలాయి బండి ఉత్సవం రణరంగాన్ని తలపించింది అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో స్థానిక ప్రజలు బండి ఉత్సవంలో పోటీపడ్డారు సాంప్రదాయం ఆచారం పేరిట భక్తి పోరాటం చేశారు ఉత్సవం ఓవైపు కోలాహలంగాను మరోవైపు నెత్తూమయంగానూ కనిపించింది మరోవైపు బండి ఉత్సవంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది కొందరు దొండగులు కాగడాల దివిటీలకు గాల్లోకి ఎగిరివేయడంతో పలువురికి గాయాలయ్యాయి ఈ కర్రల సమరంలో మొత్తంగా వంద మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలో కొండపై ఉన్న స్వామి ఆలయంలోని మాలమ్మ స్వామికి దసరా పండుగ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం నిర్వహించారు ఆ తర్వాత కొండకు సమీపంలోని పాదాలగట్టు రక్షపడ సెమీవృక్షం బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాలమ్మ స్వామి విగ్రహాలను ఊరేగించారు ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకున్నారు ఇవన్నీ ఉత్సవ యుద్ధానికి పెద్ద చరిత్ర ఉంది మాల మల్లేశ్వర కోసం దేవర పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది దసరా రోజున అర్ధరాత్రి వేళ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం అందుకే ఉత్సవాన్ని యుద్ధంలో జరుపుకుంటారు ప్రజలు ప్రతి ఏడాదిలాగే ఈసారి సమరంలో అనేక మందికి గాయాలయ్యాయి తలలు పగిలాయి రక్తం చెందింది రక్తపు మరకలు అంటాయి అయినా తగ్గేదేలే అంటూ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడం కోసం స్థానిక భక్తులు పోరాటం సాగించారు ప్రతి ఏటా జరుగుతున్న బన్నీ ఉత్సవంలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు